సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఉన్న ఫాలోయింగ్ చూసి లైఫ్ అంటే మినిమం అలా ఉండాలని చాలా మంది కలలు కంటారు. కానీ లైఫ్ అంత కలర్ఫుల్ గా ఉండాలంటే ఎంత కష్టపడాలో తెలుసా? ఏళ్ళ తరబడి ఒకటే ధ్యాసతో కృషి చేయాలి. నెక్స్ట్ రామాయణంలో శ్రీరామచంద్రమూర్తిగా కనిపించడానికి రణ్బీర్ అలాంటి కృషి చేస్తున్నారు. రాముడిగా రణ్బీర్ని లేటెస్ట్ గా ప్రజలకు కన్ఫర్మ్ చేసిన ఎవరు తెలుసా? కమ్ లెట్స్ వాచ్. ఆదిపురుష సినిమాను మర్చిపోవాలంటే అర్జెంటుగా రామచరితను సిల్వర్ స్క్రీన్ మీద బ్లాక్ బస్టర్ చేయాలి ఈ బృహత్ కార్యక్రమాన్ని భుజాలెత్తుకున్నారు నితీష్ తివారీ ఆ సినిమాలో రావణుడిగా యాక్ట్ చేయడమే కాదు నిర్మాతల్లో ఒకరిగా కూడా వ్యవహరిస్తున్నారు రాక్ స్టార్ యాష్ అంత బాగానే ఉంది మరి రాముడెవరు ఎవరు ఎవరిని అడగడమేందుకు రాముడు ఇతనే అంటూ లోకానికి కాసంత అఫీషియల్ గానే పరిచయం చేశారు రణబీర్ పర్సనల్ ట్రైనర్ శివోహం గత మూడేళ్లుగా రణబీర్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ ని జనాలకు పరిచయం చేస్తూ యానిమల్ టూ రామాయణ్ అంటూ రణబీర్ రాముడిగా నటిస్తున్న విషయాన్ని లీక్ చేసేశారు సో అతి త్వరలో రాముడిగా రణబీర్ని సీతగా సాయి పల్లవిని యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతుందన్నమాట ఆల్రెడీ యానిమల్ కోసం సిక్స్ ప్యాక్ పెంచిన రణబీర్ ఇప్పుడు రాముడి క్యారెక్టర్ కోసం కాస్త సాత్వికంగా కనిపిస్తున్నారు నెక్స్ట్ యానిమల్ పార్క్ కోసం ఎలాగో మళ్లీ మేకోవర్ కావాల్సిందే సో ఆయన మూడేళ్ల ఫిట్నెస్ జర్నీ మరో రెండు మూడేళ్లు కంటిన్యూ కావాల్సిందే అనమాట